అందర్ని అరెస్ట్ చేశారు సార్ మేము ఒక 50 మెంబర్స్ మెల్లగా తప్పించుకొని దగ్గరికి వచ్చాం మీరు ఇప్పుడు మాకు న్యాయం చేయాలి సార్ ఏం లేదు సార్ 1600 రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ రాయడానికి అవకాశం ఇస్తే చాలు చాలా మంది ప్రాణాలు పోతున్నాయి సార్ ఒక ఒక జాబ్ వల్ల ఇది ఒక దాని వల్ల మేము రకాల జాబ్స్ సార్ మాట్లాడుతాం సార్ सर देश में एक् ले सर इलांट नियम निबंधन मैं तेलंगाणा राष्ट्रा के सदम सर सुमार इरवे रोजल इोजलना प्रजा प्रतिनिधि एंत मंदा प्राब्लम प्राब्लम की साल्व दरकाल सर खचित पदहार वाल परग बंद क्वालिफना अभ्यर्थुंदर मेन्स के अवकाश कल सर सर लास्ट ईवेट मूड ईवेट क्वालिफ अ मेन्स रास्कने अवकाश उ मूड ईवेट आ मूड ईवेट अभी क्वालिफ अने मेन्स लेकिन डिस्क्वालिफाई सुमार लक्ष मंद अभ्यर्थु आगड़ सर लेकिन आत्महत्या सर इपड़की राष्ट्र व्याप्त नागर मंदिर चलो सर इपड़की मैं रेडी सर अंदर आत्महत्या सीरियस मैं चाल कष्ट सर मैं इक धर्ना चसा सर अंदर अपने प्रेस नोट रिजर राष्ट्र प्रभुत् लेख रास्ता भविष्य कार्याचरण ओके अना मेन न्याय जरगा केवल ఎవరంటే 184 లక్షల మంది అప్లికేషన్స్ పెడితేనా 184000 మంది క్వాలిఫై అయినరన్న 184000 మంది క్వాలిఫై అయితే దాంట్లో 80% రిజెక్ట్ చేశారన్న దాదాపు ఈ రోజు వివి శ్రీనివాస్ ఈ రోజు బోర్డు చైర్మన్ ఏదైతే ఉన్నారో ఆంధ్రాకి సంబంధించిన ఈ రోజు తెలంగాణ విద్యార్థుల మీద పక్షపాతం చూపిస్తున్నాడు ఈ రన్నింగ్ చేసిన పిల్లలు మన మహబూబ్ నగర్ జిల్లాలో దివాకర్ అనే పిల్లడన్న మహేష్ దివాకర్ ఉన్నాడు మహేందర్ ఉన్నాడు దివాకర్ 4.41 मिनट्स ला 600 मीटर्स रनिंग मेरिट स्टूडेंट आ पिल्लोड़ की लांग जंप अंटे रनिंग लांग जंप कोंटमंटे आ पिल्लोड़ लांग जंप कोट्टलेकपोते आ पिल्लोड़ रासिन एग्जाम्स अन्नी फेल अयिपोयिन ई रोज इंटिकि पोयि आ पिल्लोड़ आत्महत्यकु पाल्पडे परिस्थिति एर्पडुतुंदी दादापु ई रोज उदयं कूडा अब्बाई मंचिर्याल अब्बाई इदे विषयाल्ने वाळ्ळ तंद्रिकि चेप्पुकोलेक सूसैड चेसुकोनि चनिपोयिंडु इप्पुडु यूथ कांग्रेस पक्षान लास्ट टाइम रेवंत गारि आदेशाल मेरकु इक्कड पेद्द एत्तुन मेमु धर्नालु चेसाम दीनि मीद उद्यमालु चेसाम అన్నగారి ఆశీస్సుల మేరకు ముందుకు బొమ్మని చెప్పిన ప్రతిసారి చేసినాం ఈ రోజు వీరు స్వయంగా మిమ్మల్ని కలవాలనుకున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించడం జరిగిందన్న రేపు కూడా ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ ని గాని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు తెలంగాణ యువజన కాంగ్రెస్ పోరాడుతుంది దాని గురించి అన్న కూడా స్పందిస్తారని చెప్తాను జరిగింది నేను గతంలోనే బాధితులు వచ్చిన్రో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను లేఖ రాయడం జరిగింది లేక రాష్ట్రా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే మా యువజన కాంగ్రెస్ మిత్రులను మీకు అండగా నిలబడి నిరసన కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనమని చెప్పిన మీ తరపున మా యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ ముట్టడి కూడా చేయడం జరిగింది అరెస్ట్ చేయడమే కాకుండా కొంతమంది కాళ్ళు దెబ్బలు తగలడం పోలీసులు వాళ్ళ మీద దాడులు జరగడం జరిగింది ఇయాల దురదృష్టవశాత్తు ये नियामकाल कोसम प्राण त्यागा तेलंगाना राष्ट्रम दुकनारो विद्यार्थुलो इला तिरी आ नियामकाल कोसमें प्राणालु कोल्पोवडं बाधाकरमैन विषयमु ई रोज पोलीस रिक्रूटमेंट बोर्ड चेयरमैन गा कूडा तेलंगाना अधिकारी लेडु तेलंगाना उद्यमान्नि व्यतिरेकिंचि तेलंगाना राष्ट्र एर्पाटु प्रक्रियनु పూర్తిగా అపహాస్యం చేసిన అధికారులే ఇయాల తెలంగాణలో పెద్ద అధికారులుగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది డీజీపీ గావచ్చు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ గావచ్చు ఇతర అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో గాని చీఫ్ సెక్రటరీగా గాని
అత్యంత కీలకమైన శాఖలన్నిటి కూడా తెలంగాణ ఏతర్లను నియమించడం జరిగింది. అది సోమేష్ కుమార్ గారు కావచ్చు, అరవింద్ కుమార్ గారు కావచ్చు, రజత్ కుమార్ గారు కావచ్చు, జయేష్ రంజన్ గారు కావచ్చు, లేదా డీజీపీకి నియామకమైన నూతన డీజీపీ అంజనీ కుమార్ గారు కావచ్చు, లేకపోతే మీ నియామక బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ గారు కావచ్చు. వీళ్ళెవ్వరు కూడా మన ప్రాంతం వాళ్ళు కాదు. మన ప్రాంతం పట్ల వాళ్ళకు ఎలాంటి ప్రేమ అభిమానము గౌరవము ఏదీ లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఆయన పార్టీలో తెలంగాణ పదం తొలగించుకుంటే అది ఆయన కర్మ. కానీ తెలంగాణ ప్రాంతాన్ని పాలించడానికి, నియామకాలు చేపట్టడానికి, పరిపాలన ప్రజలకు అందించడానికి ఒక్క తెలంగాణ అధికారికి కూడా అర్హత లేదా అని నేను అడుగుతున్నా. ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. మాలో పరిపాలన సామర్థ్యం లేదా, మమ్మల్ని ఎందుకు మీరు నియామకాలు చేపట్టడం లేదంటే తెలంగాణ అధికారుల మీద నాకు నమ్మకం లేదు, ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు చేరుతున్నాయి, మిమ్మల్ని నమ్మడం లేదు అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ గారు అవమానించడం జరిగింది. ఇవాళ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఇవాళ ఆ విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఈ అధికారులకు పట్టింపు లేదు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ మన ప్రాంతం వాళ్ళు కాదు, మన బిడ్డలు కాదు. దీనికి కారణం చంద్రశేఖర్ రావు గారు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ అధికారులను నమ్ముతలేడు అని అంటే ఆయన పార్టీలో పేరే కాదు, తెలంగాణ ప్రజల్ని కూడా ఆయన నమ్మడం లేదు అంటే ఇది మనకు అవమానం. ఇవాళ మనల్ని అవమానించే విధంగా చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు. మీ తరఫున అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, కొట్లాడుతుంది, మీకు న్యాయం చేస్తుంది. మీ ఉద్యోగ నియామకాలు కాదు, మీకు ఉద్యోగాలు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చుడు కాదు. చంద్రశేఖర్ రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకున్నది. ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే చంద్రశేఖర్ రావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం. తెలంగాణను అవమానించే అధికారం నీకు ఎవడు ఇవ్వలేదు. తెలంగాణ అధికారులను అన్యాయంగా ఈరోజు నువ్వు ఈ రకంగా అవమానించడం మంచిది కాదు. ఏ మాత్రం కూడా తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. ఇవాళ నువ్వు తెలంగాణను అవమానించి తెలంగాణ విద్యార్థులు చావడానికి కారణం నువ్వే అవుతున్నావు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే. అందుకే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కుటుంబంలో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ కేసీఆర్ మీద ఉన్నది. ఎవడెవడికో పంచి పెడుతున్నావు, ఎవడికెవడికో దోషి పెడుతున్నావు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే సానుకూలంగా స్పందించడం లేదు. నీ అల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసిన మర్చిపోయినవా చంద్రశేఖర్ రావు? నీ కొడుకు ఏమి చేయకపోయినా అక్కడ ఉద్యోగం చేసిన సిరిసిల్ల సీటు నీ కొడుకు ఇచ్చుకున్నావు. నీ బిడ్డను నిజామాబాద్ ప్రజలు బండకేసి కొడితే, ఓడగొడితే మళ్ళీ ఎంబడే ఉద్యోగం ఇచ్చుకున్నావు. నీ బంధువు వినోదరావును ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ నువ్వు ఉద్యోగం ఇచ్చుకున్నావు. అంటే నీ కుటుంబంలో ప్రజలు తిరస్కరించి బండకేసి కొట్టితే ఎంబడెంబడే వాళ్లకు మళ్ళీ దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. మరి నేను అడుగుతున్నా, ఈ ఉద్యోగాల కోసమే ప్రాణాలను కళ్ళల్లో పెట్టుకొని తల్లిదండ్రులు గ్రామాల నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే వాళ్ళు ఇవాళ పెద్ద ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల చివరికి కానిస్టేబుల్ అన్న అయ్యి ఉద్యోగం తెచ్చుకొని ఊరికెళ్ళి గౌరవంగా బ్రతుకుదాం, కూలీ నాలి పనులు చేస్తున్న తల్లిదండ్రులను బ్రతికించుకుందాం అనుకుంటే ఇవాళ ఆ అవకాశం కూడా లేకుండా నువ్వు చేస్తున్నావు చంద్రశేఖర్ రావు. నీకు ఈ నిరుద్యోగ యువకుల ఉసురు తగులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఈ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా కూడా తెలంగాణ అధికారిని నియమించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డీజీపీగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు, చీఫ్ సెక్రటరీగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు. మా తెలంగాణ బిడ్డలు చీఫ్ సెక్రటరీగా డీజీపీగా ఉంటే మా సమస్యలు తక్షణమే పరిష్కరించారు.
వాళ్ళు మేం చెప్పే విజ్ఞప్తులను వాళ్ళు వినే వాళ్ళు ఇయాల తెలంగాణ వాళ్ళు లేకపోవడం వల్ల మా ఆవేదన మా దుఃఖం మా చావులను పట్టించుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలో లేవు ఇక నేను అందుకే నిరుద్యోగ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖర్ రావు ఇంకా మారడు 8 ఏళ్ళు చూసినాం ఇక మార్చాల్సిన సమయం వచ్చింది ఆ దిశగా యువకులందరూ కూడా నడుం బిగించాల్సిందిగా కోరుకుంటూ మీ పోరాటంలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది భవిష్యత్తులో మీకు ఈ రోజు జరిగే నష్టాన్ని పూడ్చడానికి అవసరమైన ప్రభుత్వ పరిపాలన కార్యాచరణను కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని తెలియజేస్తున్నాను మళ్ళొకసారి మీకు అండగా నిలబడతామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా థాంక్యూ అన్న అన్నా రేవంత్ అన్న అన్నా 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 రేవంత్ అన్నా